హాయ్ ఫ్రెండ్స్ బిఎస్కే టూ బీఎస్కే ఎడ్యుకేషన్ అఫెన్సిక్ వీడియోలో తెలంగాణలో పోలీస్ ఉద్యాల భర్తీకి సంబంధించి న్యూస్ పేపర్లోకి ఇంపార్టెంట్ నటుకలు అవ్వడం జరిగింది మరియు అలాగే టీఎస్ ఎస్పీడిసియాల సంబంధించి మరియు సబ్ ఇంజనీర్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మన ఛానల్ తరపు నుంచి ఫ్రీ ఈ బుక్తో పాటు సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఎలక్ట్రికల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సంబంధించి పీడిఎఫ్ను ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇప్పుడు ఆ రెండు అప్డేట్లకు సంబంధించి పూర్తి పూర్తిగా వీడియోలో చూద్దాం మీలో అయితే మన ఛానల్ని మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు సో ముందుగా చూసినట్లయితే నిరుద్యోగులు ఎవరైతే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరియు రైల్వే ఆర్ఆర్బీ సంబంధించి మరియు స్టేట్కి సంబంధించి గ్రూప్స్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించి మిగతా అన్ని ప్రభుత్వ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కోసం ఆల్యూ బోర్డు వారు దాదాపు ఐదు వందల పైసలకు ఫ్రీ ఈ బుక్స్ను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఎవరైతే నిరుద్యోగులు ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అవుతున్నారో వారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు సో మొత్తంగా రీజనింగ్ క్వాంటిటీ ఆప్టెడ్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి టాపిక్ వైజ్గా సెక్షన్ వైజ్గా కవర్ అయ్యే విధంగా ఈ ఫ్రీ ఈ బుక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఒకసారి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూసినట్లయితే ఈ బుక్స్ కావాలనుకున్న క్యానెట్స్ సంబంధించి అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం ఆ లింక్పై క్లిక్ చేయడం ద్వారా మీకు ఆలివ్ బోర్డ్ అఫీషియల్ లింక్ ఓపెన్ అవుతుంది అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత మీకు కావాల్సిన ఈ బుక్ను చూజ్ చేసుకొని క్లిక్ టు డౌన్ డౌన్లోడ్ పై క్లిక్ చేయడం ద్వారా మీకు కావాల్సిన ఈ బుక్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో అప్డేట్ వివరంలో భాగంగా చూసినాయితాయి పోలీస్ శాఖలో పోస్టులు ఎన్నైనా ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షల హెడ్లైన్తో న్యూస్ పేపర్లో ఆర్టికల్ అవ్వడం జరిగింది మూడు నెలల పాటు పరిగణలోకి ఫలితాలు నియామక మండలి నిర్ణయం సుమారు ఐదు లక్షల మందికి ఊరట అప్డేట్ వివరాల్లో భాగంగా చూసినట్లయితే పోలీస్ కొడుల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ఒక అభ్యర్థి నుంచి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసిన ఒకేసారి ఫిజికల్ మెజర్మెంట్ మరియు ఫిజికల్ ఎంసీ టెస్ట్ లాంటివి శారీరక సామర్థ్య పరీక్షలు హాజరైతే సరిపోయేలా కార్యాచరణ రూపొందించింది గతంలో జరిగిన నియామకాల్లో ఎన్ని పోస్టులు దరఖాస్తు చేసుకుంటే అన్ని మార్లు ఈ పరీక్షల హాజరు కావాల్సి వచ్చేది రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారిగా పోలీస్ నియామక మండలి ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులు దరఖాస్తు చేసుకున్నా ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరయ్యేలా చూసింది అయితే తాజాగా చేపట్టిన నియామకాల్లో ఈ విధానంలో మార్పు వస్తుందని ప్రచారం జరుగుతుంది కానీ క్రితంసారి విధానాన్ని కొనసాగిస్తామని టిఎస్ఎల్పి ఆఫీ ప్రకటించింది అభ్యర్థులు ఒకేసారి పాల్గొన్న పరుగు పందెం మరియు షార్ట్ పూర్ లాంగ్ జంప్ లాంటి పోటీలే కాకుండా వారి శారీరక కొలతల ఫలితాలన్నీ మూడు నెలల పాటు పరిగణలోకి తీసుకుంటామని చైర్మన్ గారు తెలపడం జరిగింది ఒకటి కంటే ఎక్కువ పోషన్ నలభై శాతం మంది తాజాగా టీఎస్ఎల్ పిఆర్బి తాజా నోటిఫికేషన్లకు దరఖాస్తులు పోటెత్తున్నాయి చిత్తంసారి దాదాపు ఆరు లక్షల మందికి రాగా ఈసారి ఇప్పటికే పది లక్షల పైగా వచ్చాయి గడువు మరో ఐదు రోజులు మిగిలి ఉండటానికి తోడు వయోపరిమితి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడంతో దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరిగే పెరిగే అవకాశం ఉందంటే అప్డేట్ ప్రకారం తెలుస్తుంది వయోపరిమితి పెంపుతో లక్ష వరకు దరఖాస్తులు చేస్తామని మండలి అంచనా వేస్తుంది ఈ క్రమంలో కితన్సారితో పోల్చుకుంటే దాదాపు రెట్టింపు దరఖాస్తులు నమోదయ్యే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్ష కారణంగా సుమారు నలభై శాతం అనగా ఐదు లక్షల మందికి ఉరట కలిగించే అవకాశం ఉన్నట్లు అప్ట్రిల్ ప్రకారం తెలుస్తుంది క్రితన్సారి వచ్చిన దరఖాస్తుల తిరుగుతున్న దృష్ట్యా ఈ అంచనా నెలకొంది సో మొత్తంగా అప్డేట్ ప్రకారం అయితే ఎవరైతే పోలీస్ శాఖ తరపు నుంచి విడుదల నోటిఫికేషన్లు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేశారో వారందరికీ ఒకేసారి ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు కండక్ట్ ఈ విధంగా పోలీస్ శాఖ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఒకేసారి రన్నింగ్ షార్ట్ పుట్ లాంగ్ జంప్తో పరిగణలోకి తీసుకుని అన్ని పోస్టులకు అలో చేస్తామని ఈ విధంగా మూడు నెలల పాటు ఆ ఫలితాలను పరిగణలోకి తీసుకుంటామని టీఎస్ఎల్పిఆర్పి ప్రకటించడం జరిగింది సో నెక్స్ట్ మరొక అప్డేట్ చూసినట్లయితే టీఎస్ఎస్ పిడిఎస్ఎల్ సంబంధించి ఎవరైతే జైలు మరియు సబ్ ఇంజనీర్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వారి ప్రిపరేషన్ కోసం అభ్యర్థుల కోరిక మేరకు ఒక ఫ్రీ ఈ బుక్ను అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సబ్జెక్ట్ సంబంధించి ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్లో భాగంగా ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ ఎలక్ట్రికల్ బ్యాటరీస్ మరియు ట్రాన్స్ఫార్మర్ డీసీ జనరేటర్ మరియు డీసీ మోటార్ ఏసీ జనరేటర్ ఏసీ మోటార్ మోటార్ స్టార్టర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ మరియు డీసీ సర్క్యూట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ సంబంధించి బేసిక్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ సంబంధించి టోటల్గా దాదాపు రెండు వందల యాభై ప్లస్ పేజెస్ ఒక ఫ్రీ ఈ బుక్ను మన ఛానల్ తరపు నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్ బాక్స్లో అప్షన్ ప్రొవైడ్ చేస్తాం ఆ లింక్ ద్వారా మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని మీ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది మరి అలాగే ప్రిపరేషన్ సమయంలో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బిట్స్లో భాగంగా దాదాపు ఏడు వందల డెబ్బై మల్టిపుల్ ఛాజ్ క్వశ్చన్స్ సంబంధించి ఒక పీడిఎఫ్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే జైలం సబ్ ఇంజనీర్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది టోటల్గా సెవెన్ సెవెంటీ మల్టిపుల్ సైజ్ క్వశ్చన్స్ సంబంధించి తో పాటు ఆన్సర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కావున ఈ రెండు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీ ప్రిపరేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్